బీజేపీ జనసేనకు ఓటు వెయ్యండి అని అడగలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓటు వెయ్యకండి అని చెప్పలేదు తెలంగాణకు సంబంధించి ఒక్క అంశం లేవనెత్తలేదు తెలంగాణలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేదు మాట్లాడిన కొద్దిసేపు కరోనా వ్యాక్సిన్ గురించి డిజిటల్ మనీ గురించి దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడి ప్రసంగం పూర్తయిందనిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ ప్రసంగం చూసి జన సైనికులతో పాటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర నిరాశ చెందాయి అసలు పవన్ ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకైనా క్లారిటీ ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీల గౌరవ సభ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు వేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగించడానికి ఉపక్రమించగానే ఆయన పూనకంతో ఊగిపోతూ ఆవేశంతో రగిలిపోతూ నిప్పులు చెరుగుతూ ఉపన్యాసం చేస్తారేమోనని బీజేపీ జనసేన కార్యకర్తలతో పాటు టీవీలు చూస్తోన్న పవన్ అభిమానులు చెవులు రిక్కించి విన్నారు అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా చాలా చప్పగా ముగించేశారు ఎన్నికల ప్రచారం కోసం పెట్టిన సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి అని అప్పీల్ చేయాలి కేసీఆర్ ను గద్దెదించటమే లక్ష్యమని బీజేపీ పదే పదే చెబుతోంది ఆ లెక్కన బీజేపీ మిత్రపక్షంగా బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండని పిలుపునివ్వాలి బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పాలి ఈ మూడు చేయలేదు పవన్ కళ్యాణ్ పోనీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సమస్యలేంటో చెప్పి తాము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెప్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించే పూచి నాది మీరు బీజేపీకి ఓటు వెయ్యండి అని కూడా పవన్ చెప్పలేదు తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని విషయాలపై ఆయన దృష్టి సారించారు దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడారు కరోనా వ్యాక్సిన్ గురించి డిజిటల్ మనీ గురించి మాట్లాడారు ఉగ్రవాద దాడుల గురించి మాట్లాడారు కొద్ది నిమిషాలే బ్రీఫ్ గా ప్రసంగించారు కానీ అందులో ఎలాంటి పసా లేకపోవటంతో ఆయన అభిమానులు జన సైనికులు కూడా నిరుత్సాహపడ్డారు ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాలేదు తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం స్థానంలో తమ ప్రభుత్వం వస్తోందని ధీమా కూడా వ్యక్తం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని బరిలో దిగుతున్నాయి అందుకే ఆయన్ను ఎన్నికల ప్రచార సభ వేదిక ఎక్కించారు దానికి ఆయన ఏమాత్రం న్యాయం చేయలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దంటే ఆ పార్టీ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రమాదముందని పవన్ భావించుండొచ్చు పోనీ బీజేపీకి ఓటు వెయ్యండి అని కూడా చెప్పడానికి పవన్ ఎందుకు సంకోచించారో అర్థం కావటం లేదంటున్నారు బీజేపీ నేతలు అయితే పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీతోనే అలా వ్యవహరించారని జన అంటున్నారు తెలంగాణలో తమ కూటమి గెలిస్తే ఏం చేస్తారో చెప్పాల్సింది బీజేపీయే తప్ప తాము కాదని వారంటున్నారు పదిలోపు స్థానాల్లో పోటీకి పరిమితమవుతున్నాం కాబట్టే ప్రభుత్వ పరంగా ఏం చేస్తామో భరోసా ఇవ్వలేదని వారు వివరిస్తున్నారు పవన్ కళ్యాణ్ టార్గెట్ అంతా పైనే ఉందని రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ అధికారంలోకి రావటంపైనే ఆయన దృష్టి సారించారని వారంటున్నారు అందుకే ఏపీలో తాము గెలిస్తే ఏం చేస్తామో పవన్ పదే పదే చెబుతూనే ఉన్నారని వారంటున్నారు కొందరు అకారణంగా పవన్ ప్రతిష్ట దెబ్బతీయటానికి ఏదో ఒక ప్రచారం చేస్తూనే ఉంటారని వారు విమర్శిస్తున్నారు